ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు విద్యార్థులందరికీ నా ఆశీస్సులు ఈరోజు మన పాఠశాల నందు మేరీ మట్టి మేరీ దేశ్ అనేటటువంటి యాత్రను నిర్వహిస్తున్నాము అంటే అమృత కలశాన్ని ప్రదర్శిస్తూ నిర్వహిస్తున్న ర్యాలీ అమృత కలశం అంటే మన దేశ మట్టిని అంటే మన ప్రాంతపు మట్టిని నింపినటువంటి కుండ దీని అమృత కలశమని మన ప్రధానమంత్రి మోడీ గారు మేరీ మట్టి మేరీ దేశ్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించారు ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడుతున్న విషయం తెలిసిందే అసలు ఈ మేరీ మట్టి మేరీ దేశ్ ఈ కార్యక్రమం ఎందు నిమిత్తం ప్రారంభించారంటే దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభించి ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు అమృత మహోత్సవం ప్రతి చోట ప్రతిధ్వనించటం దేశంలో పెద్ద ప్రచారం మేరీ మట్టి మేరీ దేశ్ ఒక గొప్ప వినూత్న కార్యక్రమం అని ఆయన అన్నారు అమరవీరులకు గౌరవ సూచకంగా దేశంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక శాసనాన్ని ఏర్పాటు చేస్తాం దీంతో పాటు అమృత కలశ యాత్ర అమృత కలశ యాత్ర అంటే అమృత కలశం అంటే చెప్పాను కదమ్మా మట్టి నింపినటువంటి కుండ ఈ అమృత కలశ యాత్ర పేరుతో దేశంలోని వేరు వేరు ప్రాంతాల నుంచి 7500 కలశాల మట్టిని మొక్కల్ని సేకరించి ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక స్థూపం పక్కనే అమృత వాటిక పేరుతో ప్రత్యేక స్థూపాన్ని నిర్మించనున్నాం అని మన ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు దీనిని అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటిస్తూ మన పాఠశాల నందు ఈరోజు అమృత కలశ ప్రదర్శిస్తూ నిర్వహించినటువంటి ర్యాలీ ఈ ర్యాలీలో విద్యార్థులందరూ ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా అమృత కలశాన్ని పట్టుకుని చక్కగా మన పాఠశాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ అలసిపోకుండా ఇష్టంగా ఉపాధ్యాయులందరితో కలిసి చక్కగా నిర్వహిస్తున్నారు చూడండి అమ్మ ప్రతి వీధి తిరుగుతున్నారు వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఏంటి అది అని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు తెలియని వాళ్ళకు కూడా తెలియపరిచినట్టుగా ఉంది ఈ అమృత కలశాన్ని చూసి అందరూ దగ్గరకు వచ్చి చూసి ఏంటి మీరు అలా ర్యాలీ చేస్తున్నారు దాని ఉద్దేశం ఏంటని అందరూ అడుగుతున్నారు చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం కూడా వేడి కూడా తగ్గిపోయింది విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాలు పంచుకున్నారు ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులని చక్కగా క్రమశిక్షణ పాటించేలా చూస్తూ ఈ యాత్రని విజయవంతంగా నడిపించారు ఒక్కొక్క విద్యార్థి ముఖం చూస్తే కనుక సంతోషంతో వెలిగిపోతుంది ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయటం వల్ల విద్యార్థుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది సమాజంతో వాళ్ళకి అవినోభావ సంబంధం ఏర్పడుతుంది అడిగిన వాళ్ళందరికీ విద్యార్థులు చక్కగా ఈ అమృత కలశం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఇవి ఎలా తీసుకువెళ్తారు ఎవరు తీసుకువెళ్తారు ఎక్కడికి తీసుకువెళ్తారు ఆ తర్వాత వీటిని ఏం చేస్తారు అవన్నీ విద్యార్థులందరూ చక్కగా అక్కడున్న అడుగుతున్నటువంటి ప్రజలకు చక్కగా చెప్తున్నారు ఈ అమృత కలశాన్ని ఎంఈఓ ఆఫీసు పంపించి అక్కడి నుంచి మరి మన న్యూఢిల్లీకి చేరవేసి అక్కడ ఉన్నటువంటి యుద్ధ స్మారక స్థూపం పక్కనే అమృత వాటిక అనేటటువంటి వాటికను ఏర్పాటు చేసి అక్కడ ఈ మట్టితో మొక్కలని ఏర్పాటు చేసి చక్కగా ఒక అమృత వాటిక అనేటటువంటి స్థూపాన్ని నిర్మించనున్నారు మన ప్రధానమంత్రి మోడీ సార్ సో విద్యార్థులందరూ చూడండి అమ్మా ఎంత చక్కగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎక్కడ అలసిపోకుండా ఆనందంగా ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు నిబద్ధత ఇస్తున్నారు ఉపాధ్యాయులందరూ విద్యార్థులు చల్లా చెదిరి కాకుండా ఎక్కడికక్కడే ఉండి క్రమశిక్షణ పాటించేటట్లుగా చక్కగా చూసుకుంటున్నారు చాలా ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు ఈ ర్యాలీని విజయవంతం చేశారు ఇంకా ఇంకా చెప్పాలని ఉంది కానీ విద్యార్థులు అటు ఇటు దారి తప్పుతారేమోనని నాకు ఒక పక్కన ఉంది సో విద్యార్థులందరికీ మరొకసారి నా ఆశీస్సులు అందజేస్తున్నాను